నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దొచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్ ఏంది సార్ గెలవక ముందే అసలు అందరూ అటు పిఠాపురంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు స్టిక్కర్లు అందరూ బండిగా మాట్చుకున్నారు. ఏమండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా నేను, అదేవిధంగా వంగ గీత గారి ఫ్యాన్స్ ఏమో డిప్యూటీ సీఎం గారి తాలూకా ఆమె. సో అట్లా ఏంది గెలవక ముందు ఎంత రచ్చ? ఇది ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక అండి. ఓకే, ఒకటి అంటే రేపు వంగ గీత గెలవదు, అక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఉంటుంది. అంటే విశ్లేషకులు అందరూ వంగ గీత గెలుస్తా అంటున్నారు. విశ్లేషకులు వాళ్ళ దృష్టిలో వంగ గీత గెలవచ్చు, నా దృష్టిలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. తీరా కౌంటింగ్ లో ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరి విశ్లేషణ కరెక్ట్, ఎవరి అంచనా కరెక్ట్ అని ఆలోచిస్తారు, ప్రజలే నిర్ణయించుకుంటారు. నా విశ్లేషణలో లక్షలు వస్తాయని చెప్పడం లేదు. ఇంత భారీ ఎత్తున ప్రేమ అభిమానం దేశ విదేశాల నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గెలవకపోయినట్టయితే ఆ జీవితంలో ఎప్పుడూ గెలవలేడు, ఎప్పుడు గెలవలేడు. రాజకీయాలు వదిలేయడం మంచిది. ఎక్కడండి ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, విదేశాల నుంచి వచ్చేసారు, అవి అంటే మన సౌత్ ఇండియన్గా సౌత్ కంట్రీస్ నుంచి వచ్చేసారు, జపాన్, సింగపూర్, జర్మనీ ఒకళ్ళు వచ్చారు కొంతమంది. వాళ్ళు చుట్టుపక్కల పండగ వాతావరణం నెలకొంది. అక్కడ కాకినాడ హోటల్స్ అన్ని నిండిపోయినాయి. పిఠాపురం ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ అడుగు పెట్టాడు. పిఠాపురం ఓ టౌన్ లాగా అయిపోయింది, అక్కడ అమ్మకాలు పెరిగిపోతున్నాయి. అసలు పిఠాపురం లాడ్జీల్లోకి ఎవడైనా వెళ్ళాడా? ఈగలు వెళ్ళాయి కావు. అలాంటి ఎవరు వెళ్తారండి పిఠాపురంలో లాడ్జీల్లోకి? తెలిసిన వాళ్ళు ఇంటిలోకి వెళ్ళిపోతారు అంతే. అందువలన కేవలం మడత మంచాలు తీసుకుంటారు, చేపలు తీసుకుంటారు అంతేగాని లాడ్జీలు, ఏసీ లాడ్జీలు అంటే మొత్తం పిఠాపురం అంతా చాలా కన్నులు పండుగలా కనిపిస్తుందండి. అది వాళ్ళకి బాగా పట్టేసింది పిఠాపురానికి. ఈయన రాబట్టే కదా పిఠాపురం ఇంత కలకల్లాడుతుంది. అసలు పిఠాపురం అంటే ఏంటి? ఆ కాకినాడ తర్వాత పిఠాపురం అంటమాట, అంతే, అందరికి పేరు లేదు. ఇప్పుడు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి ప్రాంతం అయిపోయింది. ఇప్పుడు పిఠాపురం వల్ల పవన్ కళ్యాణ్ బాగుపడతాడు, పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం బాగుపడుతుంది. వాళ్ళ కోరికలు చిన్న చిన్న మత్స్యకారుల కోరికలు ఒకటి, అక్కడేవో రెల్లి కొలస్తులు అంటే టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలని, టూరిజం అక్కడ పెద్ద యూనివర్సిటీ కూడా పెట్టాలని ఆలోచనతో ఉంది. ఈ చిన్న చిన్న కోరికలు తీర్చాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి వాళ్ళ తాలూకు ఫండ్స్ అవసరం లేదు, ఒక సినిమా రెమ్యునరేషన్ చాలు చాలు. అందువలన అదే ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. ఆయన చేయాలనుకుంటే ఒక సినిమా చేయాలిరా, లేకపోయినా అంటే మన పేరు రా వంగా గీత ఎవరు చేసిరా తక్కువ తెలియదు అనేటువంటి ఫీలింగ్తో ఉన్నారు. ఇప్పుడు ఈ అభిమానులందరికీ ఏంటంటే గెలుపు ఓటములు సమస్య లేదు, కానీ దీన్ని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అన్నదే సమస్య. సైమల్టేనియస్గా మన తాలూకు రైవల్ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళు ఎలాంటి పుకారు పుట్టిస్తున్నారంటే రక్తపాతం జరుగుతుంది చూసుకోండి, ఎవరిని తిరగడం అంటున్నారు, ఎవరు వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీనండి. ఇప్పటికే చాలా దుమ్మేలు జరిగాయి కదా, చాలా దాడులు జరిగాయి కదా, ఒకవేళ వాళ్ళు ఓడిపోయినట్టు కానీ వార్త వస్తుందంటే అంతే కనిపించిన కొట్టేస్తారు. కొట్టేస్తారా? కొట్టేయడమే ఇంకా అంత తిరగలేదు. దీంట్లో ఏంటంటే పోలీసు వర్గాలు సక్రమంగా పనిచేసి ఆ రోజుని 144 సెక్షన్ అమలు చేసి అది కార్యాచరణలో ఉండాలి, అనౌన్స్మెంట్లో కాదు. ఎక్కడ గుంపు ఉంటే ఒక గుంపుని చెదరగొట్టేయాలన్నమాట. తర్వాత కావాల్సినట్టయితే కొంచెం గ్యాప్ ఇచ్చి ఫంక్షన్ మీరు వెంటనే చేసుకోవడం కాదు, ఇది కరెక్ట్ కాదు. కొంచెం ఆవేశాలు కావేశాలు చల్లబడిన తర్వాత చేయించుకుంటే బాగుంటుంది. ఆ తాలూకు సమయం అదే అదని అనుకొని వీళ్ళు పార్టీలు చేసుకొని సంబరాలు చేసుకుంటే మాత్రం కొంత అంటే అభిప్రాయ భేదాలతో ఉన్నటువంటి పార్టీ వర్గాలు మాత్రం కొంత రక్తపాతాన్ని సృష్టించవచ్చు. అంటే చావులే ఉంటాయి, అది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడ ఏంటంటే రాష్ట్రం మొత్తం ఉంటాయా? కేవలం పిఠాపురంలో ఉంటాయి, మాచర్లలో ఉంటాయి, చంద్రగిరిలో ఉంటాయి. అంటే ఏం లేదు, అంతకుముందు అక్కడ రక్తపాతం మాచర్లలో ఉంది, పిఠాపురంలో ఉంది, అక్కడ చంద్రగిరిలో ఉంది, నర్సరావుపేట కూడా, నర్సరావుపేట జనాలు ఇవన్నీ చిన్న చిన్నవి. కానీ ఇక్కడ ఏంటంటే అవి పెద్దవి అవుతాయి అంటున్నా అనమాట.
వాళ్ళు ఆల్రెడీ మొత్తం బాంబులు తయారు చేసుకుని ఉన్నారండి. బాంబులు ఉన్నాయి, ఇప్పుడు మారణాయుధాలు ఉన్నాయి, చేతిలో డబ్బులు ఉన్నాయి, కావలసినంత మంది ఉంది, ఉత్సాహపరిచే వాళ్ళు, జోషిచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకేముంది, వెళ్ళి వాడో వీడు. అంటే ఇది జరుగుతుంది, అవుట్ ఆఫ్ ఉత్సాహం మాట. కానీ ఒకటి, పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ రాక ఒక స్పెసిఫిక్గా పిఠాపురం ప్రపంచ పటంలో ఉంది, భారతదేశ రాజకీయ పటంలో కూడా పిఠాపురం ఉంది. సో అయితే పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు? తప్పకుండా, తప్పకుండా పండుగలు చేస్తారు, సంబరాలు చేస్తారు. కొంచెం ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని కొంచెం వార్తలు వస్తున్నాయి పిఠాపురంలో. పిఠాపురంలో వార్తలు కాదు, కొంతమంది బెట్టింగ్ రాయులు ఉన్నారండి. వాళ్ళు 1:1:2 వేసుకున్నారు బెట్టింగ్. అర్థమైందా? అంటే పవన్ కళ్యాణ్ తాలూకు 100 రూపాయలు అంటే వాళ్ళు 250 రూపాయలు వేసారు బెట్టింగ్. దీన్ని చూసి నమ్మకపోతే ఏం చేస్తామన్నా మనం? అంటే నమ్మే విధంగా బెట్టింగ్ వేశారు. గెలిచే వాళ్ళు తక్కువ డబ్బు పెట్టుకున్నారు, ఓడిపోయే వాళ్ళు ఎక్కువ డబ్బుతో బెట్టింగ్ వేశారు. గెలిచేవాడు 1 ఎకరం వేసినట్టయితే, ఓడిపోయిన వాళ్ళు 2.5 ఎకరాలు పందెం మాట. అన్ని ఎకరాలు పందాలే కదా, కోడి పందాలలాగా ఇవి అయిపోయాయి లాస్ట్కి. నువ్వు 1 ఎకరం ఇయ్యరా పలానా చోట, నేను 2.5 ఎకరాలు రాసేస్తాను నేను. అది ఎంఐ రాసుకుంటారు ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు మళ్ళాటి వాళ్ళు చెప్పాలి కదా, ఈ బ్లాక్లో టికెట్లు 150 రూపాయలది 2000 రూపాయలకి అమ్మడం ఎంత నేరమో. ఇది కూడా ఎలక్షన్లో అసలు ప్రజల బాగు కోసం, ప్రజల క్షేమం కోసం వాళ్ళు ఎన్నికలు జరుగుతుంటే దీన్ని కూడా జోదం చేసుకుంటే ఎలాగండి? దీన్ని అరికట్టాలి, లేదా తప్పించాలి, తప్పించాలి అన్నమాట. ఎందుకంటే ఓ 4 ఎకరాలు పోయినోడు సజీవ సమాధే కదా, ఆవేశంలో వేసేస్తారు పోటీ, ఓడిపోతాడు. అది జీవితం ఏమిటి? పవన్ కళ్యాణ్ పోయి ఆడమే కదా. అందువల్ల ఇట్లాంటి పోటీలు మాత్రం నియంత్రించేటువంటి విధానం రావాలి. బహుశా దాన్ని నియంత్రిస్తామో అవి చల్లవంటున్నారు. ఒకవేళ చల్లకంటే ఉంటే మాత్రం మహద్భాగ్యం మాట అందరికి కూడా. ఓకే, ఇప్పుడు జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుస్తాయి మీ విశ్లేషణ? 15 నుంచి 18 స్థానాలు డెఫినెట్గా గెలుస్తాయి. 15 స్థానాలు 3 కూడా రావంటున్నారు. అదే వాళ్ళు అనుకోవడంలో హ్యాపీ ఉందండి. జగన్మోహన్ రెడ్డి 150 పైన వస్తాయన్నాడు, దానికి మీరే సమాధానం చెప్తారు. వాళ్ళు చెప్పారు మనకి 150 పైనే కానీ కింద రావు. ఐపాక్ టీమా వాళ్ళు, ఐపాక్ వాళ్ళు. ప్రశాంత్ కిషోర్ రా పిచ్చుడా అని చెప్పాను కదా, ఒక 1 ఇయర్ ముందే చెప్పాను. మొన్న చెప్పాడు మళ్ళీ, నువ్వెందుకు అలా కంగారు పడతావు, నీకేం రావు అని చెప్పాడు అన్నమాట. బట్ అది చెప్పాడు మాస్టర్లాగా, ఈ చిన్న పుల్ల పట్టుకొని ఇక్కడ మాత్రం 150 175 2-3 తగ్గుతాయి కానీ మొత్తం మనమే అన్నాడు. మనమని ఎగిరిపోయాడు అక్కడ లండన్. ఇంకా మళ్ళీ లేకుంటా జర్నలిస్టులు ఇంటర్వ్యూలు తీసుకోకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆవేశాలు కావేశాలు చల్లబడిన తర్వాత చేయించుకుంటే బాగుంటుంది. ఆ తాలూకు సమయం అదే అదని అనుకొని వీళ్ళు పార్టీలు చేసుకొని సంబరాలు చేసుకుంటే మాత్రం కొంత అంటే అభిప్రాయ భేదాలతో ఉన్నటువంటి పార్టీ వర్గాలు మాత్రం కొంత రక్తపాతాన్ని సృష్టించవచ్చు. అంటే చావులే ఉంటాయి, అది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. ఇక్కడ ఏంటంటే రాష్ట్రం మొత్తం ఉంటాయి, కేవలం పిఠాపురంలో ఉంటాయి, మాచర్లలో ఉంటాయి, చంద్రగిరిలో ఉంటాయి. అంటే ఏం లేదు, అంతకుముందు అక్కడ రక్తపాతం మాచర్లలో ఉంది, పిఠాపురంలో ఉంది, అక్కడ చంద్రగిరిలో ఉంది, నర్సరావుపేట కూడా, నర్సరావుపేట జనాలు ఇవన్నీ చిన్న చిన్నవి. కానీ ఇక్కడ ఏంటంటే అవి పెద్దవి అవుతాయి అంటున్నాను అనమాట. వాళ్ళు ఆల్రెడీ మొత్తం బాంబులు తయారు చేసుకొని ఉన్నారండి. బాంబులు ఉన్నాయి, ఇప్పుడు మారణాయుధాలు ఉన్నాయి, చేతిలో డబ్బులు ఉన్నాయి, కావలసినంత మంది ఉంది, ఉత్సాహపరిచే వాళ్ళు, జోషిచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంకేముంది, వెళ్ళి వాడో వీడు. అంటే ఇది జరుగుతుంది, అవుట్ ఆఫ్ ఉత్సాహం మాట. కానీ ఒకటి, పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ రాక ఒక స్పెసిఫిక్గా పిఠాపురం ప్రపంచ పటంలో ఉంది, భారతదేశ రాజకీయ